గెలుపును ఎవరూ ఆపలేరని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. పిఠాపురం వారాహి విజయభేరి సభలో సీఎం జగన్పై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ ఓటమి ఖాయమైందని, వైసీపీ రౌడీలకు జన సైనికులు భయపడరని అన్నారు. ఎంతమందిని భయపెట్టాడు? వీధుల్లోకి రావడానికి భయం, రోడ్ల మీదకి రావడానికి భయం, నా హక్కులు ఉల్లంఘించబడ్డాయి అని అడగాలంటే భయం. ఈ భయాన్ని ఎవరు తీశాం? ఈ భయాన్ని ఎవరు తీశారు? జనసేన, జన సైనికులు, వీర మహిళలు రోడ్ల మీదకి వచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుస్తామా ఓడుతామా లేదు, రాస్తా ముందుకెళ్తుందా లేదా, నిలబడతామా లేదా, అది జనసేన నిలబెట్టింది. దమ్మంది జన సైనికులకి, దమ్మంది వీర మహిళలకి, దమ్మంది జనసేన మద్దతుదారులు. ఒకటే అనుకున్నాను, ఎప్పటికీ తీరదా, వైసీపీ గుండగిరి పోదా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, రాహువు పట్టిన పట్టు ఒక సెకండ్ ఖండమైనా లోక బాంధవుడు అసలు లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమనం అంతటి తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక తృటి కాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారికడ్డంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలు కూర్చొని 5 కోట్ల మంది ప్రజల్ని భయపెట్టారు. ధర్మందే విజయం, కూటమిదే గెలుపు, పీఠం కూటమిదే. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గుంతు చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు, జన సైనికులు వీర మహిళలు ఎవరికి వంగి సలాం చేయరు, తెలుగు జాతి ఎవరికి వంగి సలాం చేయదు, తెలుగు జాతి వైసీపీ గూండాలకి తల వంచదు. తల వంచిస్తాం, మెడలు వంచిస్తాం, మట్టిలో పాటేస్తాం. జై టీడీపీ, జై బీజేపీ, జై 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 జనసేన, జై హింద్, జై హింద్, జై హింద్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.